కరెంటు తెచ్చినాం. ఒక 7-8 నెలల్లో కరెంటు బాగా చేసి ఏడాది అర్థం నుంచి 24 గంటల కరెంట్ ఇచ్చినాం రైతాంగానికి. మీరందరు సంతోషంగా నడింట్లో పడుకొని పంటలు పండించారు. పాములు గర్వంగా, తేలు గర్వంగా బాయిలకాడికి పోలే. కేసీఆర్ భోంగనే, కేసీఆర్ గవర్నమెంట్ భోంగనే కట్కేసినట్టే బంద్ అవుతుంది ఆ కరెంటు. నేను 9 ఏళ్ళు ఇచ్చిన కరెంటు ఏం రోగమైంది? ఏం దానికి ఏమైనా మాయ రోగం వచ్చిందా? యాడికి బాయా కరెంటు? ఎటు బాయే? దద్దమ్మల రాజ్యం ఉంటే గట్లనే ఉంటుంది. చేతగాని చవటల రాజ్యం ఉంటే గట్లనే ఉంటుంది. వాళ్ళు ఉన్నంత మాత్రాన మనం నర్వస్ కావద్దు. ఎక్కడికక్కడ నిలదీయాలి. ఏమైందా బిడ్డ నా కరెంట్ అని అడగాలి. ఇవాళ నేను ఒక మాట కుల్లా కుల్లా చెప్తున్నా. మొన్నటిదాకా నడిచిన కరెంటు కాకుండా ఇదే మిర్యాలగూడ నియోజకవర్గంలో, దామరచర్ల మండలంలో 4000 మెగావాట్ల పవర్ ప్లాంట్ కట్టినాం ఇదే జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో. అయిపోయినాయి 80% పనులు అయిపోయినాయి, 90% అయిపోయినాయి. అది కష్టపడి చేసేస్తే 2-3 నెలలు తిప్పలబడితే 4000 మెగావాట్ల పవర్ వస్తుంది. రామగుండంలో ఆనాడు మొదలుపెట్టినటువంటి NTPC పవర్ వచ్చేసింది. ఆల్రెడీ 800 మెగావాట్లు వచ్చింది, ఇంకో 800 మెగావాట్లు రాబోతా ఉంది. అంటే ఆనాడు నేను నడిపినాడు ఉన్నదానికంటే 5600 మెగావాట్ల పవర్ కరెంటు ఎక్కువ ఉండగా కూడా వీళ్ళకి ఏం రోగం పుట్టింది? కరెంటు ఎందుకు ఇస్తలేరు? ఎందుకు తిప్పల పెడుతున్నారు? బిడ్డ అయ్యేల చెలో నల్గొండతోనే ఆపం. ఎక్కడ దొరుకుతక్కడ బదాలు నిలదీసి మీ కథలు చేస్తాం. ప్రజలను కరెంటుకు తిప్పల పెట్టినా, నీళ్ళకు తిప్పల పెట్టినా, మంచినీళ్ళకు తిప్పల పెట్టినా ఎక్కడికక్కడ మిమ్మల్ని నిలబెడతాం. మిమ్మల్ని గవర్నమెంట్ తెచ్చిండ్రు, మాకేం బాధ్యత ఇచ్చిండ్రు? ప్రతిపక్షం బాధ్యత ఇచ్చిండ్రు. మిమ్మల్ని నిలదీసే బాధ్యత మాకు ఇచ్చిండ్రు. కాబట్టి ఎక్కడికక్కడ మిమ్మల్ని నిలదీస్తాం తప్ప వదిలిపెడతామనేటువంటి దానిలో ఉండద్దు. ప్రజలకు తప్పు చేయొద్దు. నేను హెచ్చరిస్తా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఏ విధంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిందో వెంటనే కరెంటు పునరుద్ధరించాలి. ఆ విధంగా మొత్తం రాష్ట్రానికి, రైతాంగానికి కరెంటు ఇవ్వాలి. కానీ వీళ్ళ వ్యవహారం ఎట్లున్నది? చరిత్రలో ఏమీ లేదు. అసెంబ్లీలో తెచ్చి జనరేటర్ పెట్టరు వీళ్ళ తెలివికి. అసెంబ్లీలనే మొన్న మనోళ్ళు మీటింగ్లు తిరుగుతుంటే ఒక మీటింగ్ మాట్లాడుతుంటే 7 మాటలు పోతుంది కరెంటు. నల్గొండలో జగదీష్ రెడ్డి మాట్లాడుతుంటే 7 సార్లు పోతుంది కరెంటు. ఏం మాయ రోగం వచ్చింది? మీకు తెలివిలేక, నడపరాక, చేతగాక ఇలా మంది మీద బదనాం పెట్టి బతుకుతాం అనుకుంటున్నారా? అట్లా కాదు బిడ్డ, జాగ్రత్త. బతకనీయం, ఎంబడబడతాం, వేటాడతాం.